ప్రేయర్ అనగానే కొంతమంది మొహాలు మాడిపోతూ ఉంటాయి ఇంట్లో కదండి. టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు అనుకోండి, ఇంట్లో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే అమ్మో నానో రండి ప్రార్థన అనగానే చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఇంత చక్కగా, ఇంత ఇంట్రెస్టింగ్ గా, ఇంత కలర్ఫుల్ గా ఏదో సస్పెన్స్ లో ఉంది ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ అంటున్నారా అని కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటారు. కానీ విశ్వాసులకు ఎవరో వెనక నుండి చెప్పి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తే మనం ప్రార్థన చేయడం కాదు. బికాస్ ప్రేయర్ ఇస్ టాకింగ్ టు గాడ్, బికాస్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రితో మనం చేసే సంభాషణ కనుక, పరలోకపు తండ్రితో మనకున్న ఆ సంబంధాన్ని దృఢపరిచేది ప్రార్థన కనుక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మనకెవరూ చెప్పకూడదు, చెప్పనక్కర్ లేకుండా కూడా మనకి మనమే స్వతహాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఆశను, ఆసక్తిని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు అమ్మ కాసేపు మోకాలు వేసి ప్రార్థన చేయంటే యవనస్సులకు విసుగొస్తుంది, ఏంటమ్మ ఊరికే ప్రార్థన అంటాం. ఫ్యామిలీ ప్రేయర్ అనగానే కొంతమంది మొహాలు మాడిపోతూ ఉంటాయి ఇంట్లో కదండి. టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు అనుకోండి, ఇంట్లో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే అమ్మో నానో రండి ప్రార్థన అనగానే చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఇంత చక్కగా, ఇంత ఇంట్రెస్టింగ్ గా, ఇంత కలర్ఫుల్ గా ఏదో సస్పెన్స్ లో ఉంది ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ అంటున్నారా అని కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటారు. కానీ విశ్వాసులకు ఎవరో వెనక నుండి చెప్పి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్తే మనం ప్రార్థన చేయడం కాదు. బికాస్ ప్రేయర్ ఇస్ టాకింగ్ టు గాడ్, బికాస్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రితో మనం చేసే సంభాషణ కనుక, పరలోకపు తండ్రితో మనకున్న ఆ సంబంధాన్ని దృఢపరిచేది ప్రార్థన కనుక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మనకెవరూ చెప్పకూడదు, చెప్పనక్కర్ లేకుండా కూడా మనకి మనమే స్వతహాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఆశను, ఆసక్తిని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి.